ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మేషరాశి వారికి యథార్థంగా ఈ మాసంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహంలో. అలాగే స్థిరాస్తికి సంబంధించి కూడా ఒక చక్కని నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు. అది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఒక్కటి మాత్రం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే, ఎక్కడైనా చిట్టి అనేది కట్టినా లేకపోతే ఎవరికైనా చేబదులుగా ఇచ్చినా అప్పుగా ఇచ్చినా కొంచెం అనవసరమైన సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఒక ఆర్థిక విషయాల్లో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చాలా చాలా మంచిది. అలాగే మరి వీరికి ఈ మేషరాశి వారికి మరి సోదర సోదరీమణులతోటి ఎంతో సఖ్యతగా ఉండగలుగుతారు. ప్రేమానురాగాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వీరు ఎవరైతే వారి పిల్లల్ని విదేశం పంపించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అవి చక్కగా సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా ఈ మేషరాశి వారు తప్పనిసరిగా, ఈ రాశిలోని వారు మరి తప్పనిసరిగా ఈ మాసము మొత్తము కూడా వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనము చేసుకోవటము, అలాగే చలివేంద్రము అనేది ఏర్పాటు చేసుకోవటము, లేదా శక్తి కొద్దీ ఎవరికైనా సరే మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టడము, అలాగే నీళ్లు సప్లై చేయటము, వాటర్ అందించటము, మజ్జిగ అందించడం ఇలాంటివి చేస్తే మీకు చక్కగా కలిసి వస్తుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.